మా బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దు. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా, లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్తో శత్రుత్వాన్ని ముగించుకోవాలన్నా సల్మాన్ వెంటనే 5 కోట్ల రూపాయలు ఇవ్వాలి. డబ్బులివ్వకపోతే మాజీ ఎమ్మెల్యే బాబా సిద్దికి కంటే సల్మాన్ ఖాన్ చావు చాలా దారుణంగా ఉంటుంది అని ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సప్ మెసేజ్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా అటు ముంబై పోలీసులు ఈ వార్త తెలుసుకున్న సల్మాన్ ఖాన్ షాక్ అయ్యారు. ఇప్పటికే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ చేతిలో సల్మాన్ ఖాన్ ఫ్రెండ్ బాబా సిద్దికి హత్యతో మహారాష్ట్ర ఉలిక్కిపడింది. అది జరిగి ఇంకా వారం కాకముందే సల్మాన్ ని బిష్నోయ్ గ్యాంగ్ బెదిరించడం కలకలం రేపుతోంది. సల్మాన్ ఇష్యూతో మరోసారి లారెన్స్ బిష్నోయ్ సెంటర్ ఆఫ్ మీడియా అయ్యాడు. అసలు ఎవరి లారెన్స్ బిష్నోయ్? పోలీస్ కుటుంబం నుంచి వచ్చి గ్యాంగ్స్టర్గా ఎందుకు మారాడు? యూనివర్సిటీలో లారెన్స్ ను మోసం చేసింది ఎవరు? ఎందుకు లారెన్స్ గర్ల్ ఫ్రెండ్ ని సజీవ దహనం చేశారు? జైల్లో ఉండి బయట ఎలా మర్డర్స్ చేయిస్తున్నాడు? లారెన్స్ మరో దావుద్ ఇబ్రహీం కానున్నాడా? అసలు లారెన్స్ పట్ల గవర్నమెంట్ ఎందుకు చూసి చూడనట్టు ఉంటోంది? వంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. రండి, 1998లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ రాజస్థాన్లోని జోధ్పూర్లో జరిగింది. ఈ సినిమాలో హీరోగా సల్మాన్ ఖాన్ యాక్ట్ చేశారు. ఇక షూటింగ్ టైంలో సల్మాన్ ఖాన్ తన కో యాక్టర్స్తో కలిసి అక్కడ అడవుల్లో సంచరించే ప్రత్యేకమైన 2 బ్లాక్ బక్ జాతి జింకలను వేటాడి చంపేశారు. అయితే అక్కడ ఉండే బిష్నోయ్ తెగ ప్రజలు కృష్ణ జింకలను దేవుడి స్వరూపంగా ఆరాధిస్తారు. ఈ బిష్నోయ్ తెగ ప్రజలు ప్రధానంగా ప్రకృతితో కలిసిపోయి ఉంటారు. జంతువులన్నా వన్యప్రాణులన్నా వారి పిల్లలుగా భావిస్తారు. కృష్ణ జింకలంటే వాళ్లు ప్రాణమిస్తారు. అందుకు కారణం బిష్నోయిల ఆరాధ్య దైవం గురు జంబేశ్వర్. ఈయననే జంబాజీ అని కూడా అంటారు. జంబాజీ గురువే బిష్నోయ్ కమ్యూనిటీని ఏర్పాటు చేశారు. వన్యప్రాణులు, వృక్ష సంపద, వాటి సంరక్షణ గురించి 29 సూత్రాలతో జంబాజీ ఈ బిష్నోయ్ తెగకు మార్గనిర్దేశం చేశారు. జంబాజీ చెప్పిన ప్రధాన సిద్ధాంతాల్లో ప్రధానమైంది కృష్ణజింకల్ని రక్షించుకోవటం. ఇక జంబాజీ మరణించే ముందు కృష్ణజింకల్ని తన పునర్జన్మగా భావించాలని చెప్పారు. దీంతో అప్పటి నుంచి చనిపోయిన బిష్నోయిలు మళ్లీ కృష్ణజింకలుగా పుడతారని బిష్నోయ్ తెగవారు నమ్మటం మొదలుపెట్టారు. అంతేకాకుండా తమ ఇంటికి వచ్చే కృష్ణజింకలను బిష్నోయ్ మహిళలు సొంత పిల్లల్లాగే పెంచుతారు. అంత సెంటిమెంటుగా చూసే కృష్ణజింకలను సల్మాన్ ఖాన్ చంపటంతో 26 ఏళ్లుగా బిష్నోయ్ తెగ ప్రజలు సల్మాన్పై పగ పెంచుకున్నారు. ఇక కృష్ణజింకలను చంపిన కేసులో కోర్టు సల్మాన్ ను దోషిగా తేల్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ సల్మాన్ ఖాన్ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో బెయిల్ వచ్చింది. దీంతో సల్మాన్ ఖాన్ శిక్ష నుంచి అయితే తప్పించుకున్నాడు, కానీ బిష్నోయ్ జాతి ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకోలేకపోయాడు. అప్పటినుంచి సల్మాన్ క్షమాపణలు చెప్పాలని బిష్నోయ్ సామాజిక వర్గం పట్టుబడుతోంది. కానీ ఇంతవరకు సల్మాన్ సారీ చెప్పింది లేదు. గతంలో సల్మాన్ తరపున అతని మాజీ ప్రియసి సోమీ అలీ క్షమాపణలు చెప్పింది, కానీ బిష్నోయ్లు మాత్రం ఒప్పుకోలేదు. సల్మాన్ క్షమాపణలు చెబితేనే పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. సల్మాన్ జంబాజీ గుడికి రావాలి, స్వయంగా సారీ చెప్పాలి అని డిమాండ్ చేస్తోంది బిష్నోయ్ వర్గం. అయితే ఈ ఘటన జరిగినప్పుడు 5 ఏళ్ల వయసున్న లారెన్స్ బిష్నోయ్ ఇప్పుడు ఏకంగా గ్యాంగ్స్టర్గా మారి సల్మాన్ ఖాన్ ని చంపేస్తానని హెచ్చరిస్తున్నాడు. కాగా 90వ దశకంలో దావూద్ ఇబ్రహీం అంటే అందరూ ఎలా గడగడలాడిపోయేవారో ఇప్పుడు లారెన్స్ బిష్నోయ్ పేరు చెబితే అలా గడగడలాడుతున్నారు. దావూద్ అండర్ వరల్డ్ లో ఉంటూ దేశాన్ని శాసిస్తే లారెన్స్ బిష్నోయ్ మాత్రం దావూద్ ఇబ్రహీం ని మించిపోయాడు. 2014లో అరెస్టై 10 ఏళ్లుగా గుజరాత్ జైల్లో ఉంటూనే బయట తన సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ లెక్కలేని క్రైమ్స్ చేస్తూ హాట్ టాపిక్ గా మారాడు లారెన్స్ బిష్నోయ్. ప్రస్తుతం లారెన్స్ బిష్నోయ్ కింద దాదాపు 700 మంది షార్ట్ షూటర్లు ఉన్నారు. జస్ట్ లారెన్స్ నుంచి ఆర్డర్స్ వస్తే చాలు, అవతల వ్యక్తి ఎంత పెద్దవాడు అయినా సరే వెనకాడరు. పక్కాగా స్కెచ్ వేసి మరీ ప్రాణాలు తీసేస్తారు. జైలు నుంచే ప్లాన్స్ అన్ని ఆపరేట్ చేస్తూ 32 ఏళ్ల వయసులోనే మోస్ట్ నోటోరియస్ గ్యాంగ్స్టర్ గా ఎదగటంలో లారెన్స్ దావూదుని మించిపోయాడు అని చెప్పటంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. లారెన్స్ బిష్నోయ్ అసలు పేరు బాల్కరణ్ బరార్. పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లా దత్తరన్ వాలీలో 1993లో లారెన్స్ బిష్నోయ్ పుట్టాడు. హర్యానా పోలీస్ శాఖలో పనిచేసే ఓ కానిస్టేబుల్ కొడుకే ఈ లారెన్స్ బిష్నోయ్. చిన్నప్పుడు తెల్లగా ఉండటంతో లారెన్స్ అని పిలిచేవారు. క్రమంగా ఆ పేరే స్థిరపడిపోయింది. ఇక వీరి కుటుంబానికి కోట్లు విలువ చేసే ఆస్తులు కూడా ఉన్నాయి. బాగా డబ్బున్న ఫ్యామిలీ కావటంతో లారెన్స్ ని కార్పొరేట్ స్కూల్లోనే చదివించారు. అలా అబోహర్లోని కాన్వెంట్ స్కూల్స్లో చదువుతున్న టైంలోనే తన క్లాస్మేట్పై లారెన్స్ బిష్నోయ్ ఇష్టం పెంచుకున్నాడు. ఆ తర్వాత చండీగఢ్ డిఏవి కాలేజీలో ఇద్దరూ జాయిన్ అయ్యారు. ఇక అక్కడే వీరిద్దరి మధ్య ప్రేమ, లవ్ ట్రాక్ మొదలైంది. అయితే ఈ డిఏవి కాలేజ్ పంజాబ్ యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది. అప్పుడు రాజకీయాలన్నీ యూనివర్సిటీల నుంచే స్టార్ట్ అయ్యేవి.
ముఖ్యంగా యూనివర్సిటీలో స్టూడెంట్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ కు మించి జరిగేవి. కరెక్ట్ గా ఈ టైంలోనే డిఏవి కాలేజీలో చదువుతున్న లారెన్స్ బిష్నోయ్ స్టూడెంట్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ స్థాపించాడు. ఇక ఆ ఏడాది వచ్చిన స్టూడెంట్ ఎలక్షన్స్ లో ఎస్ఓపియు తరపున లారెన్స్ బిష్నోయ్ నిలబడ్డాడు. రాజకీయాలకు కొత్తైన లారెన్స్ తన చుట్టూ ఉన్నవాళ్లు, తనతో నమ్మకంగా మాట్లాడుతున్న వారంతా తన కోసమే పనిచేస్తున్నారని అనుకున్నాడు. కానీ నమ్మిన వారే మోసం చేయటంతో కాలేజీలో స్టూడెంట్ యూనియన్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి వర్గం చేతిలో ఘోరంగా ఓడిపోయాడు లారెన్స్ బిష్నోయ్. దీంతో బాగా డిస్టర్బ్ అవటంతో పాటు ఎలక్షన్స్ ని చాలా ప్రెస్టేజియస్ గా తీసుకున్నాడు. ఇక కాలేజీ రాజకీయాలను తన కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచే రివాల్వర్ ను తన వద్ద ఉంచుకునేవాడు. ఎన్ని గొడవలు జరిగినా చదువుని మాత్రం నెగ్లెక్ట్ చేయలేదు. ఓ పక్క చిన్న చితకా సెటిల్మెంట్స్ చేస్తూనే మరోపక్క లా కోర్స్ కంప్లీట్ చేశాడు లారెన్స్ బిష్నోయ్. అంతేకాదు, జాతీయ స్థాయి అథ్లెట్గా, పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు కూడా. అప్పుడే గోల్డీబ్రార్తో పరిచయమైంది లారెన్స్కి. అప్పటివరకు కాలేజీ గ్రౌండ్లో సెటిల్మెంట్స్, స్టూడెంట్ గొడవలను చూసిన లారెన్స్ గోల్డీబ్రార్తో కలిసి చిన్న చిన్న నేరాలు చేయటం మొదలుపెట్టాడు. ఇక అప్పటి నుంచి ఓ చిన్న సైజ్ రౌడీలా మారాడు లారెన్స్. ఈ క్రమంలోనే అంటే 2011లో బిష్నోయ్ గ్రూపుకు ప్రత్యర్థులకు మధ్య చాలా పెద్ద గొడవలు జరిగాయి. ఆ గొడవలు కాస్త రెండు గ్రూపులు కొట్టుకునే స్థాయికి వెళ్లింది. ఈ గొడవల్లో లారెన్స్ బిష్నోయిదే పైచేయిగా ఉండటంతో లారెన్స్ ని దెబ్బతీయటం కోసం లారెన్స్ బిష్నోయ్ లవర్ ను ఆపోజిట్ గ్రూప్ సజీవంగా దహనం చేసి చంపేశారు. దీంతో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్స్టర్ గా మారాడు. తన లవర్ను చంపిన స్టూడెంట్ లీడర్స్ అందరినీ వెతికి వెతికి మరీ దారుణంగా చంపేశాడు. ఇక అప్పటి నుంచి తన ఫ్రెండ్ గోల్డీబ్రార్తో కలిసి గ్యాంగ్ను స్టార్ట్ చేశాడు లారెన్స్. షూటర్స్ ని, కిరాయి రౌడీలను తన గ్యాంగ్లో చేర్చుకోవటం మొదలుపెట్టాడు. వీరికి ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. లారెన్స్ నుంచి ఆర్డర్స్ రాగానే వెళ్లి చంపేయడమే వీళ్ల పని. ఎలా చంపాలి, వారి చావు ఎలా ఉండాలి అనేదే డిజైన్ చేసేది లారెన్సే. ఇదిలా ఉంటే బిష్నోయ్ల ఎమోషన్స్తో ఆడుకున్న సల్మాన్ పై చిన్నప్పటి నుంచే కోపం పెంచుకున్నాడు. అదే కమ్యూనిటీకి చెందిన లారెన్స్ లాలో ఉన్న లూప్ హోల్స్ యూజ్ చేసుకుని బెయిల్పై తిరుగుతున్న సల్మాన్ ని చంపేందుకు లారెన్స్ ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాడు. ముఖ్యంగా 2018లో ఓ కోర్టు కేసు విచారణ సమయంలో సల్మాన్ ఖాన్ ని చంపుతా అంటూ బహిరంగంగానే లారెన్స్ బిష్నోయ్ వార్నింగ్ ఇచ్చాడు. కానీ అప్పుడు ఏదో మీడియా అటెన్షన్ కోసం లారెన్స్ అలా చెబుతున్నాడని అనుకున్నారు. కానీ 2022 మే 29 సల్మాన్ కు సన్నిహితంగా ఉండే పంజాబీ ఫేమస్ సింగర్ సిద్ధు మూసేవాలను దారుణంగా చంపారు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్. మన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తున్న సిద్ధుపై అటాక్ చేసి దారుణంగా తుపాకీతో కాల్చి చంపేశారు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. సల్మాన్కి అండగా ఉండే వారందరికీ ఇదే గతి పడుతుంది అని లారెన్స్ గ్యాంగ్ అన్నట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఈ ఘటనతో అప్పటి నుంచి సల్మాన్ అలర్ట్ అయిపోయాడు. ఇక అప్పటి నుంచి బిష్నోయ్ గ్యాంగ్ సల్మాన్ పై రెక్కీ మొదలుపెట్టింది. అలా ఏప్రిల్లో సల్మాన్ ఇంటిపై కాల్పులు కూడా జరిపింది. కానీ అప్పుడు జస్ట్ లో సల్మాన్ తప్పించుకుని బయటపడ్డాడు. ఇక రీసెంట్ గా అంటే 12 అక్టోబర్ 2024 సల్మాన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికీని దారుణంగా కాల్చి చంపారు బిష్నోయ్ గ్యాంగ్. అందరూ దసరా ఉత్సవాల్లో ఉండగా ముంబైలోని బాంద్రా ఈస్టులో సిద్దికీని గన్తో కాల్చి చంపేశారు. కాంగ్రెస్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, బాంద్రా వెస్ట్ నుంచి మంత్రిగా కూడా పనిచేసిన సిద్దికి సల్మాన్ ఖాన్ కి చాలా సన్నిహితంగా ఉండేవారు. గతంలో షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ల మధ్య ఉన్న గొడవలను రాజీ చేసి ఇద్దరినీ కలిపింది సిద్దికీనే. అటువంటి సిద్దికీని బిష్నోయ్ గ్యాంగ్ రెక్కీ చేసి మరీ చంపేశారు. ఇక నెక్స్ట్ టార్గెట్ సల్మాన్ ఖాన్ అని వార్నింగ్ కూడా ఇచ్చారు బిష్నోయ్ గ్యాంగ్. దీంతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే 5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులు రావటంతో సల్మాన్ కి మరింత టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి షిఫ్ట్ల వైజ్ గా సల్మాన్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. సల్మాన్ షూటింగ్ ప్లేసెస్ లో ఆధార్ కార్డ్ అండ్ మూవీ అసోసియేషన్ కార్డు ఉంటే తప్ప సెట్లోకి ఎవరినీ అలో చేయటం లేదు. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ మాజీ లవర్ యాక్టర్ సోమి అలీ పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఆ పోస్ట్ లో, నమస్తే లారెన్స్ భాయ్, మీరు జైలు నుంచి కూడా జూమ్ కాల్స్ చేస్తారని నేను విన్నాను, చూశాను. కాబట్టి నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. అయితే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో మీరే చెప్పండి. ఈ ప్రపంచంలోనే నాకు అత్యంత ఇష్టమైన ప్రాంతం రాజస్థాన్. నేను మీ ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేస్తాను. అంతకంటే ముందు మీతో జూమ్ కాల్లో మాట్లాడతాను. మీతో మాట్లాడటం మీ మంచి కోసమే. ఈ విషయంలో నన్ను నమ్మండి.
ప్లీజ్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఇస్తే సంతోషిస్తా, థ్యాంక్ యూ అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో రాసుకొచ్చారు సోమి అలీ. అంతేకాకుండా లారెన్స్ బిష్నోయ్ ఫోటోను కూడా షేర్ చేసింది సోమి. దీంతో సల్లూభాయిని ఎలా చంపాలో దగ్గరుండి మరీ ప్లాన్ గీస్ చెప్తావా ఏంటి అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం కేవలం మీడియాలో హైలైట్ కావటం కోసమే సోమి అలీ ఇలా చేస్తుందని కామెంట్స్ పెడుతున్నారు. అయితే లారెన్స్ బిష్నోయిని పావుగా భారత ప్రభుత్వమే ఉపయోగించుకుంటుందని ఓ రూమర్ కూడా ఉంది. ఇండియా స్పై ఏజెన్సీలే క్రిమినల్స్ ను చంపడానికి మరికొందరు క్రిమినల్స్ కే సుపారీ ఇస్తుంటారు, అలా లారెన్స్ బిష్నోయికి ఇచ్చి ఉంటారని అంటున్నారు. అయితే లారెన్స్ ని దేశభక్తుడిగా చూడాలా అన్న కోణం కూడా ఉంది. అనధికారికంగా లారెన్స్ ప్రభుత్వ ఏజెంటుగా నియమించి ఉండొచ్చు. నిఘావర్గాలు కూడా గ్యాంగ్స్టర్లని నియమించుకుని తమ టార్గెట్ ని ఫినిష్ చేస్తాయి. దావూద్ ఇబ్రహీం టైంలోనూ ఇలాగే చేశారు. కాబట్టి భారత వ్యతిరేకులను అంతం చేసే అసైన్మెంట్ లారెన్స్ కి అప్పగించారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో తాను నిజమైన దేశభక్తుడనని లారెన్స్ ప్రకటించుకున్నాడు. ప్రో ఖలిస్తానీలు పాకిస్తానీలంటే లారెన్స్ కు అస్సలు పడదు. ఇక సోషల్ మీడియాలోనూ లారెన్స్ దేశభక్తికి సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. లారెన్స్ ని రియల్ హీరోగా ఆరాధిస్తారు చాలామంది. ఏదేమైనా ప్రభుత్వమే లారెన్స్ తో ఇదంతా చేయిస్తే అతనికి ఎంతో క్రేజ్ వస్తుంది. అలా కాకున్నా కిరాతక హంతకుడిగానైనా ప్రజలకు గుర్తుండిపోతాడు. అందుకే పాపులారిటీలో దావూదును మించిపోయి నెంబర్ వన్ గ్యాంగ్స్టర్ గా కనిపిస్తున్నాడు. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే లారెన్స్ బిష్నోయికి దైవభక్తి చాలా ఎక్కువ. దేవుడికి పూజ చేయనిదే, ఇంటి నుంచి బయటకు వచ్చేవాడు కాదట. అంతటి దైవభక్తి ఉన్న లారెన్స్ కింద ఇప్పుడు 700 మంది షార్ప్ షూటర్స్ పనిచేస్తున్నారు. జైల్లో నుంచే హత్యలు చేస్తూ అతి చిన్న వయసులోనే నటోరియస్ గ్యాంగ్స్టర్ గా పేరు సంపాదించాడు. లారెన్స్ లైఫ్ లో ఉన్న సినిమాటిక్ ట్విస్టుల కారణంగా ఏకంగా లారెన్స్ జీవితాన్ని వెబ్సిరీస్ తీసేందుకు కథను కూడా సిద్ధం చేసుకుంటుందట జానీ ఫైర్ ఫాక్స్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్. ఈ వెబ్సిరీస్ కు లారెన్స్ ఏ గ్యాంగ్స్టర్ స్టోరీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా వెబ్సిరీస్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తామని అనౌన్స్ కూడా చేశారు. మరి లారెన్స్ బిష్నోయి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.